ఈ నిద్ర పట్టకపోవడం ఏంటో, రాత్రులు తిరగడం ఏంటో, ఏదైనా మన జనరేషన్లో ఎర్లీ స్లీప్ అనేది పెద్ద మైనస్ రా బాబు. మనమే చెప్పాలి మరి. ఏంటో ఒక్క ప్రొడ్యూసర్ దొరకట్లే, ఏంట్రా మన ఫేట్? దొరుకుతాడ్రా, బిలీవ్ ఇన్ యూనివర్స్. ఇలానే చెప్పు, పదేలైనా ఇలాగే ఉంటాయేమో. ఎందుకురా నెగిటివ్ థాట్స్? నీకేమో ప్రొడ్యూసర్ కావాలి, ఆడ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకేమో నా బైక్ కావాలి, అది పోలీస్ స్టేషన్లో ఉంది కానీ ఎలా తేవాలో తెలియదు. నీ సిచ్యువేషనే నాకన్నా బెటర్. త్వరగా క్లియర్ చేసుకోరా, ఎందుకు లేనిపోయిన హెడేక్లు? అరే నీ మూవీలో హీరోయిన్ కావాలన్నావు కదా, ఇది చూడు, డాడ్స్ బిగ్ ప్రిన్సెస్. ఇంతకుముందు ఏమైనా మూవీలో చేసిందా? చాలా చేసింది. ఎక్కడ దొరికింది రే అమ్మాయి? ఎక్కడ దొరికింది? ఇంకేమైనా ఫొటోస్ ఉన్నాయా చూపించు. లోకల్లో ఉన్నారా? లోకల్లో కావాలంటే 10 నుంచి 15 మంది ఉంటారు, అవుట్ ఆఫ్ అంటే అన్లిమిటెడ్ ఉంటారు. అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలరా? ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఆ సౌండ్ ఏంట్రా, నీకు వినిపించిందా? లేదురా, నాకేం వినపడలేదే. నువ్వు అక్కడివి, నీకేం వినపడవు. దానికి భయపడతాడు. ఇంకేంట్రా ఏముంటాయి చూపించాను కదా హీరోయిన్, ఎవరు నచ్చారు? హీరోయిన్ పక్కన పెట్టలే కానీ ప్రస్తుతానికి మ్యాచ్ ఏమిందంటో మరి. అరే ఒక లాజిక్, ఇంత కుక్క అయి ఉంటే నడిస్తే ఇంత సౌండ్ రాదు, అంటే అది కుక్క కాదంటావా? అయితే మరి అది ఏమై ఉండొచ్చు? ఎవ్రీ సౌండ్ హ్యాస్ సెన్స్ అండ్ లాజిక్, అదేంటో తెలియందే నిద్ర పట్టదురా. మిడ్ నైట్ సైన్స్ క్లాస్ చెప్తామేంట్రా బాబు.
చూసిన చాలు, బస్సులు ఏం లేదు, పద పదరా. అరే ఏమవుతుందిరా? నాకు అర్థం కావట్లేదురా. అరే లాక్ అయిపోయావు ఏంటి? నాకేం తెలుసు బే. ఫ్రంట్ డోర్ ట్రై చేద్దాం పదరా పదరా. అరే అరే డోర్ అవ్వట్లేదు. కిటికీ కిటికీ ట్రై చేద్దాం పదరా. అమ్మ అప్పటికి చెప్పిందిరా బయటికి వెళ్ళొద్దని. వినలే. మనకది ఇక్కడ లాక్ అయిపోయింది. అంటే మనం బయటికి వెళ్తామన్న హోప్ వదిలేసావా? చూసాడరా హెల్ప్ అయ్యా. అబ్బా అలా వెళ్ళిపోయాడేంట్రా. యా మనం కనిపించే ఉంటాం అసలు. ఇంకా ఎంతసేపు రా ఇలా. అరే మాట్లాడరా అమ్మరా. అరే మాట్లాడరా. హలో హలో అమ్మ. హలో రే అరే నీ ఫోన్ తీరా ఫోన్ తీరా. అరే అరే నాది కూడా స్విచ్ ఆఫ్ రా. ఒక్క ఛాన్స్ కూడా పోయిందిరా. నాకంత అర్థమైపోయిందిరా. ఫాస్మోఫోబియా ఎఫెక్ట్ అంటారు దీన్ని. అర్థమయ్యేలా చెప్పా. మొన్నే విన్నా స్క్రిప్ట్ డిస్కషన్లో మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో అదే మన చుట్టూ ఒక సూపర్ ఫోర్స్లా ఉంటుందని. మంచిది. సో వరుణ్ ఎలాగైనా రేపటి కాలం మన కేసు క్లోజ్ అయ్యేలా చూడండి. ఓకే సార్, నేను స్టేషన్ రాగానే మీకు కేసు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. సరే అమ్మా, మేక్ ఇట్ ఫాస్ట్. యా గుడ్ నైట్. అరే ఆడెవడో వస్తున్నాడు రా, మళ్ళీ హెల్ప్ అడుగుదాం. ఇంతలో ప్రేమించానే నన్ను వదిలి ఆడితే వెళ్ళిపోయావు. చెయ్.
ఇప్పుడు కనపడలేదు సౌండ్ ఎక్కడ చేస్తున్నాయి. నేనేం వెళ్ళలేదు, నేనేం చూడలేదు, నేనేం వెళ్ళలేదు, నేనేం చూడలేదు. ఆడెళ్ళిపోయాడు కానీ ఇంక మనల్ని ఎవడో కాపాడలేడు. పద పొక్కలాగా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ. అప్పటికే చెప్పాను వద్దు వద్దు బస్సులోకి వద్దురా బాబు అంటే లోపలికి తీసుకొని వచ్చావు. బయటికి ఎవడరా నిన్ను, ఎక్కడికి వెళ్తానని చెప్పాను కదా, రమ్మంటే వచ్చేస్తావా? వెళ్ళిపోయితే ఇప్పుడు ఎవడరా మన్నాడు? ఓ చెప్తావు, ఇంట్లో కూర్చుని వాడిని తీసుకొచ్చావు సిగరెట్ కలుద్దామని. నేను తీసుకొచ్చానా? నువ్వు ఫోన్ చేసి రమ్మన్నావా? ఫోన్ చేస్తే వచ్చేస్తావా? పడుకోవచ్చుగా, ఎక్సైట్ అవసరం ఈ టైంలో. టికెట్ ఉంది కదమ్మా, లేకపోతే దిగడా నెక్కుతరదో. ఎక్కడికి రా, రే. హాఫ్ టికెట్, హాఫ్ టికెట్, హాఫ్ టికెట్. ఇదే ఫుల్ టికెట్ అయి ఉంటే బయటికి వెళ్ళిపోచేమో. అరే ఇంకో మాకు ఎత్తకరా, ఎత్తుకు ఎత్తుకు. దొరికిందా? లేదురా. ఎత్తుకురా, ఎత్తుకో. అసలు బ్లడ్ ఎక్కడి నుంచి పడింది? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అల్లా ప్రభా, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అల్లా ప్రభా, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అల్లా ప్రభా, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అల్లా ప్రభా, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అల్లా ప్రభా, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అల్లా ప్రభా. ఏం చేస్తున్నారా? ఒక దేవుడు కాకపోయినా ఇంకొక దేవుడైనా కాపాడతాడని చిన్న హోప్రా. అరే టికెట్ ఎతకరా, ప్రాణం పోయేలా ఉందిరా బాబు, ప్లీజ్. ఎదుగుతున్నాను, ఎదుగుతున్నాను. పద ఇక్కడ ఎదుగుదాం, ఇలాగేనా బయట. ఇప్పుడే కదరా రేంజ్ పడిన సౌండ్ వచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోతాం.
బాబు లెగండి అమ్మా, తెల్లారింది, ఇంటికి పడుకోండి. బాబు మీరు కూడా లెగండి అమ్మా, రాజన్ తాగేయడం పడుకుని పోవడం, ఇది బస్సు అనుకున్నారా ఇల్లు అనుకున్నారా? లెగండి లెగండి. బతికే ఉన్నావురా బాబు, మరి రాత్రి ఏంటి, అసలు ఏం జరిగింది? ఎక్కడానికి అవ్వలేదు, ఇటు పడి లాపకెలా వచ్చాడు. బాబా ఏంటో నీకు దన్నవరా బాబు, ఇంకెప్పుడు రాత్రులు ఫోన్ చేయకు. ఈసారి సిగరెట్ పీలో చెప్తా. అరే అమ్మాయి చాలా మిస్ కాల్స్ ఉన్నాయరా, ఏం చెప్పమంటావు? జరిగింది చెప్పు. నమ్ముతారంటావా? జరగనంత వరకు ఎవడు నమ్మడు, జరిగాక నమ్మడం నమ్మపడం అది వాళ్ళ ఇష్టం. అరే ఆగు, వెనకాతలు ఏంట్రా అంటుకుంది?